గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్లు జోరు మీద ఉన్నాయి. హెల్త్ కేర్, పవర్, రియాలిటీ, బ్యాంకింగ్ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో వరుసగా 9వ రోజు బుల్ పరుగు కొనసాగుతోంది. సెన్సెక్స్ 28,000 చేరువలో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ప్రధాన షేర్లలో బిహెచ్ఈఎల్, హెచ్యుఎల్, జీ లిమిటెడ్, లుపిన్, సన్ ఫార్మాలు లాభాల్లో ఉండగా హిందాల్కో, ఎంఎన్ఎం, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టెక్ మహీంద్రాలు నష్టాల్లో ఉన్నాయి. ఇక మెడిసేషన్ మార్కెట్లపై విశ్లేషణ అందించేందుకు, అలాగే ట్రేడర్స్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం టీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బాలాగారు, రాజేంద్ర గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. బాలాగారు, మామూలుగా చెప్పండి, ఇప్పుడు సాధారణంగా చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మార్కెట్ బుల్ జోర్ మీద ఉంది, మరి దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు? యా, బేసికలీ లాస్ట్ 5 to 7 ట్రేడింగ్ సెషన్స్ గా కంటిన్యూస్ బయింగ్ జరుగుతుంది మార్కెట్ లో. ఎందుకంటే అంతకు ముందు ఆల్మోస్ట్ అబౌట్ 8 to 10 ట్రేడింగ్ సెషన్స్ లో నష్టాల్లోనే ఉంది, సెల్లింగ్ ఎక్కువ గురైంది. సో మనకి లాస్ట్ 5-6 డేస్ లో వచ్చిన ప్రధాన మార్పులు ఏంటంటే, మనకి గ్రీస్ సంక్షోభం ఒకటి తొలగిపోయినట్టే ఇమీడియట్లీ అంత దాని గురించి అన్సర్టనిటీ లేదు. రెండోది మనకి మాన్సూన్ డేటా చాలా ఆశాజనకంగా ఉంది, ఆల్మోస్ట్ 16% అబౌవ్ నార్మల్ ఇన్ జూన్ టిల్ అట్లీస్ట్ లాస్ట్ 2 డేస్ రిపోర్టెడ్ దాకా అని చెప్తున్నారు. సో అది చాలా పాజిటివ్ సైన్. డొమెస్టిక్ రీజన్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ 5 to 6 ట్రేడింగ్ సెషన్స్ లో జోరుగా కొనుగోళ్లు సాగుతున్నాయండి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. రేపు మనకి ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈవెన్ స్వల్పంగా షార్ట్ కవరింగ్ ఏదైనా ఉన్నా గతంలో ఎవరైనా, సో ట్రేడర్స్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. అండ్ వాల్యూ బేస్డ్ బయింగ్ అనేది అక్రాస్ ఆల్ ఫ్రంట్ లైన్స్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అన్నిట్లో జరుగుతుంది కాబట్టి మార్కెట్ లాస్ట్ 5 to 7 ట్రేడింగ్ సెషన్స్ లో లాభాల్లోనే ఉందండి. ఇది ఇంకా రేపు కొంచెం మనకి ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కాబట్టి ఈ రోజు రేపు కొద్దిగా వాలటాలిటీ అనేది ఉండొచ్చు, బట్ నెక్స్ట్ మంత్ మనకి మళ్ళీ రిజల్ట్ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 10th July నుంచి రిజల్ట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళి దాని తర్వాత ఒక ట్రెండ్ అంటూ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చండి. బట్ అదర్వైజ్ మేజర్ వీక్నెస్ మాత్రం మార్కెట్ లో కనిపించలేదు. ఓకే, మీరేమంటారు రాజేంద్ర గారు దీనిపై? ఐ థింక్ మార్కెట్ మనం చూసినా ఆల్మోస్ట్ 450 పాయింట్స్ పెరిగినాక కొద్ది కన్సాలిడేషన్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో నిన్నటి మూవ్ చూసినా కూడా ప్రాబబ్లీ ఇట్స్ అరౌండ్ 30-40 పాయింట్స్ మూవ్ ఉంది. ఈ రోజు కూడా ఒక 30 పాయింట్స్ అప్ మూవ్ ఉంది. సో ఫాలో బయింగ్ అయితే డెఫినెట్లీ లేదు ఇక్కడ హైయర్ లెవెల్స్ లో. అండ్ మనం 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నప్పటికీ జనరలీ బ్రేక్అవుట్స్ అనేది కొద్ది షార్ప్ గా ఉంటాయి. సో ఈ లెవెల్లో బ్రేక్అవుట్స్ రావట్లేదు అంటే ప్రాబబ్లీ ఐ థింక్ మనం అప్పర్ సైడ్ ఆఫ్ ద జోన్ ట్రేడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మనకి 50-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఏదైతే ఉందో 84-96, అది ఒక గట్టి రెసిస్టెన్స్ గా మనం పరిగణించవచ్చు. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 70-80 పాయింట్స్ కన్నా అప్ మూవ్ అయితే కనిపించలేదు యాజ్ ఆఫ్ నౌ. సో రేపు సెటిల్మెంట్ ఎక్స్పైరీ అయినాక మేబీ మార్కెట్ లో పొజిషన్స్ ని బట్టి ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ రోజు క్లోజింగ్ కనుక 83-70 అబౌవ్ ఉంటే ప్రాబ్లీ రేపు ఒక రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో 85-10, 85-20 ఆ లెవెల్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఫ్రెష్ లాంగ్స్ అయితే ఇనిషియేట్ చేయకూడదు. ప్రాబ్లీ ఐ థింక్ షార్ట్ పొజిషన్ అనేది మనం ఒక 50-60 పాయింట్స్ పైకి వెళ్ళినాక బిల్డప్ చేసుకోవచ్చు, అది కూడా పుట్ ఆప్షన్స్ ద్వారా. మేబీ 83-400 పుట్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్ లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ 2 డేస్ గా వెరీ టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. మేబీ 150-200 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో మనకి దీని గట్టి రెసిస్టెన్స్ అనేది 18,533 ఏదైతే 50-డే మూవింగ్ యావరేజ్ ఉందో. సో ఒకసారి ఇది క్రాస్ అవుతేనే మేబీ ఒక 300-400 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్ గా ఒక కరెక్షన్ మోడ్ లోకి వస్తుందని అనిపిస్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ బుల్స్ కి ఫేవరబుల్ గా లేదు. మేబీ 80-90 పాయింట్స్ నిఫ్టీ హైయర్ సైడ్ ఉంటే ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. సో ఈవెన్ లాంగ్ ఏరియా లో కూడా 1:3 రిస్క్ రివార్డ్ లాగుంది. సో డెఫినెట్లీ ఇక్కడైతే అవాయిడ్ చేయాలి. బట్ ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్సివ్స్ లో ఇవాళ మనం బయింగ్ చూస్తున్నాం. మేబీ హిందుస్థాన్ లీవర్, బిహెచ్ఎల్, ఐటీసీ ఇలాంటి స్టాక్స్ లో బయింగ్ జరుగుతుంది. సో లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో ఇలాంటి స్టాక్స్ ఏవైతే డిఫెన్సివ్ ఉన్నాయో అవి కూడా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఫ్రెష్ లాంగ్స్ అవాయిడ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ లాంగ్స్ ని స్ట్రిక్ట్ గా 83-70 కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కాలర్ తో మాట్లాడదామండి. గుంటూరు నుంచి శివప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. నేను ఎవరైతే బ్యాటరీలు 177 లో కొన్నాను రుణములు, ఇప్పుడు 340 ఎంత ఉంది అమ్మమంటారా నాకు హోల్డ్ చేయమంటారా? బై. యా, అది చాలా స్ట్రాంగ్ బుల్ గ్రిప్ లో ఉందండి. సో ఇమీడియట్లీ మీరు అమ్మాల్సిన అవసరం లేదు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి. అదే కాకుండా వాళ్ళు గతంలో బ్యాటరీస్ కి ఏదైతే ఫేమస్ వాళ్ళు ఈ మధ్య లైటింగ్ రంగంలో కూడా ప్రవేశించారు, ఎల్ఈడి లైటింగ్ కంప్లీట్లీ. సో రెండు కూడా చాలా ఆశాజనకంగా ఉంటాయి. సో ఇప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ అరౌండ్ 400 దాకా వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
సో అక్కడ ఒక 50% ప్రాఫిట్స్ బుక్ చేసి మిగతా 50% ఉంచండి, నెక్స్ట్ 1 or 2 years లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెల్లూరు నుంచి ప్రభాకర్ గారు హలో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను కోల్ ఇండియా ఐపీఓలో అలాట్ అయినాయండి 4 years బ్యాక్ అనుకుంటాను. ఓకే, అది ఎగ్జిట్ కమ్మంటారా, దాన్ని హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ అయితే ఎక్కడ ఎగ్జిట్ అమ్మంటారు? ఓకే, యా కోల్ ఇండియా చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి స్టాక్ ఆల్మోస్ట్ న్యూ హై దగ్గర రావటం చూస్తున్నాం అండి. ప్రస్తుతం ప్రాబబ్లీ 416 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 423 అనేది దానికి న్యూ లైఫ్ టైమ్ హై. ఐ థింక్ మీరు 3-4 ఇయర్స్ గా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉంచండి. ప్రాబబ్లీ 420 బ్రేక్ అయిందండి, అయితే 470-480 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీరు స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే కనుక 396 క్లోజింగ్ బేసిస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. బట్ ప్రాబబ్లీ పిఎస్యూ స్టాక్ కాబట్టి దీనిలో కన్నా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ హౌసింగ్ ఫైనాన్స్ కానీ షిఫ్ట్ అవుతే బెటర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, విజయవాడ నుంచి మూర్తి గారు ఏ స్టాక్ గురించి అండి? నమస్తే అండి. నమస్తే బాలా గారు. నమస్కారం. నా దగ్గర ప్రజో సిమెంట్ 94 లోను, అలాగే ఆర్తి ఇండస్ట్రీస్ 190 రూపాయల లోను ఉన్నాయండి. ఈ రెండిట్లోనూ ప్రస్తుతం భయపడి ఉంటారా? ఎందుకంటే 2500 దగ్గర నిఫ్టీలో మంచి రెసిస్టెన్స్ ఉంది అంటున్నారు, కరెక్షన్ వచ్చినాక అప్పుడు మళ్ళీ కొనుక్కోమంటారా? యా బేసికలీ ఇవన్నీ కూడా చాలా మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. సో ఇండెక్స్ తో అంతగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ప్రిజెంట్ సిమెంట్స్ లో మీరు ఒకవేళ డీసెంట్ ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే ఈ మాన్సూన్ సీజన్ లో ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు అంత ఆశాజనకంగా ఉండవు కాబట్టి కొంచెం లల్ ఉండొచ్చు. బట్ పోస్ట్ సెప్టెంబర్ మళ్ళీ ఇవి కూడా పుంజుకుంటాయి. సో డెఫినెట్లీ ఆర్తి ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ 2-3 డేస్ లో మనకి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాము. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ అండి, ఉంచండి మీరు నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో కూడా మంచి ఇదండి. సో 8500 కి ఈ రెండు స్టాక్స్ కి పెద్దగా ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ రిలెవెన్స్. స్వల్పంగా రియాక్ట్ అవ్వచ్చు బట్ మీరు లాంగ్ టర్మ్ అయితే మాత్రం 1 ఇయర్ అయితే డెఫినెట్లీ ఉంచమని చెప్తాను. ఓకే, గన్నవరం నుంచి మురళీ కృష్ణ గారు చెప్పండి. అడగండి, వింటున్నారు. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి. జూలై 86 కాల్స్ 30 లో ఉన్నాయి, ఎంతవరకు నిఫ్టీ వెళ్ళొచ్చు జూలైలో? యా ఐ థింక్ కాల్ ఆప్షన్స్ అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడు ప్రాబబ్లీ మనకి 200 డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం పెద్ద థ్రెట్ అయితే లేదు మనకి. 83-60 కింద క్లోజ్ అవుతేనే ప్రాబ్లమ్ మీరు అమ్మటాక్ ట్రై చేయాలి. అదేవిధంగా మార్కెట్ మనం లోవర్ టాప్స్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం. సో ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో 84-80 ప్రాబ్లీ అక్కడికి వస్తే మీరు 50% మీ కాల్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ జోన్ వెళ్లే అవకాశం ఉంది. ఒక 84-70-8500 క్రాస్ అవుతే మటుకు మీరు 50% అక్కడ అమ్మి మేబీ బ్యాలెన్స్ 50% 84-30 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ఓకే, నెల్లూరు నుంచి రాకేష్ గారు చెప్పండి ఏ స్టాక్ గురించి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాలగత్తం మాట్లాడండి. హలో, చెప్పండి చెప్పండి. హలో సార్, అదే జేకే టైల్స్ 88-70 రూపీస్ దాకా సెల్ చేశాను. హలో చెప్పండి సార్, వింటున్నాను చెప్పండి. ఓకే, అది 10 డేస్ కి డెలివరీ క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాను, అది ఏ ప్రైస్ వరకు వెళ్లే అవకాశం ఉంది చెప్తారు కొద్దిగా? యా ప్రైస్ టార్గెట్స్ అంటే కష్టం అండి. ఇఫ్ యూ వాంట్ ట్రేడింగ్ కి టార్గెట్స్ అంటే రాజేంద్ర గారు చెప్తారు. బట్ జేకే టైర్స్ మీరు మంచి రేట్లోనే కొన్నారు, సబ్స్టాన్షియల్ రియాక్షన్ కూడా అయింది అందులో. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి అన్ని ఆటోమొబైల్ సేల్స్ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయండి. రీసెంట్లీ 2-3 డేస్ బ్యాక్ కూడా రిపోర్ట్ వచ్చింది, ప్యాసింజర్ కార్స్ కానివ్వండి, 2-వీలర్స్ కానివ్వండి, ఎల్సీవీస్, ఎంసీవీస్ అండ్ హెచ్సీవీస్ అన్ని కూడా ఆటోమొబైల్ సేల్స్ చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కాబట్టి టైర్ కంపెనీస్ కూడా పుంజుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా రీసెంట్లీ ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రమ్ చైనా యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా కొద్దిగా పెంచారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కాబట్టి ప్రస్తుతం క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, హైదరాబాద్ నుంచి బాలాజీ గారు హలో. హలో చెప్పండి అండి. మీరే చెప్పాలండి ఏ స్టాక్ గురించి? షిప్పింగ్ కేబుల్స్ అండ్ షిప్పింగ్ అండి. ఓకే, బై చేయాలనుకుంటున్నారా దేనికండి? బై చేశానండి, షిప్పింగ్ కేబుల్ హోల్డ్ చేయొచ్చా? హలో. యా ఐ థింక్ ఈ రెండు కూడా వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్స్ అండి. మీకు బేసికలీ స్టాక్స్ చూస్తే కనుక శిల్పి మీకు 78 ఇంచ్ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది, 31 దాకా వచ్చింది. సో డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. ఏమాత్రం పుల్ బ్యాక్ 44-50 దాకా వస్తే ఐ థింక్ ఈ షుడ్ ఎగ్జిట్. అదేవిధంగా వరుణ్ షిప్పింగ్ చార్ట్ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ 2-3 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 110 రూపీస్ నుంచి మనం లో ఇది 7-8 రూపీస్ దాకా రావటం చూసాం. సో ఇప్పుడే ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఇలాంటి స్టాక్స్ అని డెట్ క్యాట్ బౌన్స్ అంటాం టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం. సో ఈ స్టాక్ కూడా మీరు 13-14 వస్తే అవాయిడ్ ఎగ్జిట్ అయిపోండి. అండ్ ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఐటీ అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, స్మాల్ బ్రేక్ తర్వాత మిగతా కలుస్తూ మాట్లాడదాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో స్మాల్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. నిర్మల న్యూజివీ నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో చెప్పండి, ఏ స్టాక్ గురించి నిర్మల గారు? నమస్తే అండి. నమస్తే చెప్పండి. 199 లో 100 షేర్స్ గతి తీసుకున్నామండి. ఓకే గతి ఓకే అండి చెప్పండి. యాక్సేసుకుంటారా లేకపోతే షార్ట్ టర్మ్ కి తీసేయమంటారా? ఇంకా గతి అండి 46 లో తీసుకున్నాము, 26 లో 100 తీసుకున్నామండి. 26 లో తీసుకున్నది మనం అమ్మేయడానికి ఎంత టెక్నికల్ గా ఎలా ఉంది ఏంటంటే, గతి మీరు చూస్తే కనుక ప్రాబబ్లీ లాస్ట్ 7 to 8 మంత్స్ గా చూస్తే ఇది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. స్టాక్ 342 హై నుంచి మనం మొన్న 140 లో రావటం చేసాం. సో 130 అండ్ 126 మధ్యలో గట్టి సపోర్ట్ ఉంది. మీరు 190 లో తీసుకున్నారు కాబట్టి వెయిట్ చేయండి కొంచెం. ప్రాబబ్లీ ఇది 9 మంత్స్ లో ఏదైతే ఉందో మేబీ 114-120 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్ కరెక్ట్ అవుతాయి. సో మేబీ మీరు వెయిట్ చేయాలి ఇంకొంచెం, 120-130 మధ్యలో మీరు యావరేజ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. సో డెఫినెట్లీ మార్కెట్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది 200-day మూవింగ్ యావరేజ్ డెఫినెట్ గా టచ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ 6 మంత్స్ to 9 మంత్స్ మీరు హోల్డ్ చేయగలితే కనుక మళ్ళీ అరౌండ్ 190-200 చూసే అవకాశం ఉంటుంది. సో కిందకు వస్తే యాడ్ చేయండి, ప్రస్తుతం పొజిషన్ అయితే అలా ఉంచండి. అండ్ పుంజ్ లాయిడ్ యాక్చువల్లీ ఇది ఇన్ఫ్రా మొత్తం అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్న సెక్టర్ ఇది. సో లాస్ట్ 5 డేస్ గా చూస్తే కనుక మనం 21 రూపీస్ నుంచి 26 దాకా రావటం చూసాం. సో దీని అరౌండ్ 50-day మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 29-30 ఆ రేంజ్ లో ఉంది. సో అక్కడ మీరు రెండు ఎగ్జిట్ 200 షేర్స్ కూడా మీరు స్వల్ప లాస్ ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోండి. మేబీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో మీరు ఎంటర్ అవుతే ఐ థింక్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు హలో. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి. సార్ రాజేందర్ తో మాట్లాడాలి మేడం. మాట్లాడండి, వింటున్నారు. రాజేందర్ సార్ నమస్తే. యా నమస్తే అండి. సార్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి తీసుకున్నాం సార్ 920 లో. ఓకే, ఇంకొకటి మన ఇది గుజరాత్ గ్యాస్, ఐ థింక్ ఐ నీడ్ టు కమ్ బ్యాక్ అండి. దీనిలో ట్రేడ్ అయితే అవ్వట్లేదు. ఐ థింక్ మనకి 26th లాస్ట్ ట్రేడ్ చూస్తున్నాం దీంట్లో, 26th మే లో. మేబీ సమ్ కార్పొరేట్ యాక్షన్ ఏదైనా ఉండొచ్చు. బట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూస్తే కనుక ప్రాబబ్లీ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది లాస్ట్ 7-3 to 4 మంత్స్ గా చూస్తే. సో మనకి మార్చ్ లో అది టాప్ అవుట్ అవడం చూసాం 1287, అలాగే ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. సో 775 డబల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం చార్ట్స్ లో. సో మీ పొజిషన్ ఇక్కడైతే హోల్డ్ చేయండి, స్ట్రిక్ట్లీ 697 కింద స్టాప్ లాస్ పెట్టండి. అదేవిధంగా ఈ స్టాక్ అప్ మూవ్ వచ్చి మేబీ 200-day మూవింగ్ యావరేజ్ 1022 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ పెరిగితే కనుక మీరు ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న దీనిలో నుంచి ఎగ్జిట్ అయ్యి ప్రాబబ్లీ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మేబీ న్యూ హైస్ ఏవైతే హిట్ చేస్తున్నాయో మేబీ ఐషర్ మోటార్ లాంటిది, మారుతి లాంటిది, ఇలాంటి స్టాక్స్ లో వెళ్తే మీకు డెఫినెట్ గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, బెంగళూరు నుంచి వెంకట గారు హలో. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. సార్ నమస్తే. సార్ బాలాగారు నమస్కారం అండి. సార్ నేను జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 70,000 వరకు ఇన్వెస్ట్ చేశాను. 248 దగ్గర నుంచి 196 వరకు ప్రతిసారి పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను 5 to 6 times. ఇంకొక 30,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అండ్ అతుల్ ఆటో 636 దగ్గర తీసుకున్నానండి. దీన్ని యావరేజ్ చేసుకుంటారా ఇక్కడ? ఇంకా కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకుంటారా? అండ్ గ్రానైల్స్ ఇండియా, డిష్ టీవీ ఈ రేట్ లో తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కోసం ఇన్ని? యా జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ అంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 196 దాకా, 240 నుంచి 196 దాకా కొన్నారు. ఇప్పుడు 220 ఐ థింక్ యూఆర్ ఆల్మోస్ట్ మేబీ రేట్ టు రేట్ స్వల్పంగా లాభంలో ఉంటారు, కానీ ఉంచండి, అడిషనల్ గా మాత్రం కొనదండి. సో గ్రాన్యూల్స్ ఇండియా ఒకటి డెఫినెట్లీ యూ కెన్ బై అట్ ద కరెంట్ రేట్. రీసెంట్లీ ప్రమోటర్స్ కూడా వారెంట్స్ ఇష్యూ చేసుకున్నారు, వాళ్ళు స్టేక్ పెంచుకుందామని చెప్పి, దట్స్ ఎ పాజిటివ్ సైన్. సో డెఫినెట్లీ ఇక్కడ కొనండి, దేర్ క్యాన్ బి 5-7% కరెక్షన్. సో సెకండ్ ప్రైస్ పాయింట్ లో అక్కడ మేబీ అరౌండ్ 75-80 మధ్యలో ఎప్పుడైనా వచ్చినా 77-78 లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. అట్లీస్ట్ హావ్ 1 or 2 years, యూ డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, ఒంగోలు నుంచి సురేష్ గారు నమస్తే అండి. హలో సురేష్ గారు. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. బ్రూక్స్ ల్యాబ్స్, మంగళం డ్రగ్స్ ఈ రేంజ్ లో తీసుకోవచ్చా? కొంచెం ఫండమెంటల్స్ గురించి చెప్తారా? బ్రూక్స్ ల్యాబ్స్ హాస్ అబ్సల్యూట్లీ నో ఫండమెంటల్స్ అండి, ప్లీజ్ డూ నాట్ టచ్ దట్ స్టాక్. మంగళం డ్రగ్స్ రీసెంట్లీ అది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం మనం, ఆల్మోస్ట్ 20-25 నుంచి నియర్లీ 65-70 దాకా చాలా ఫాస్ట్ గా పెరగడం చూసాం లాస్ట్ 6 మంత్స్ లో. సో అందరూ కూడా కొంచెం కరెక్షన్ వచ్చేదాకా ఆగండి, ఎందుకంటే అందులో
ఇప్కా వాళ్ళు స్టేక్ తీసుకున్నారని చెప్పి, యాంటీ మలేరియల్ వాళ్ళకి బిల్ క్లింటన్ ఫౌండేషన్ నుంచి పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి చాలా న్యూస్ డ్రివెన్ ర్యాలీ చూసాం మనం. సో ఫండమెంటల్స్ మనం ఆన్ ఫీల్డ్ చూడాలి. సో ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేదాకా మాత్రం అడిషనల్ గా కొనాలి. ఓకే, అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో, ఓకే కాల్ కట్ అయినట్టుంది. రేపటితో ఈ జూన్ నెల కంప్లీట్ అవ్వబోతోంది. ఎఫ్ అండ్ ఓ కూడా దాదాపు ఈ సిరీస్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిపై టెక్నికల్ గా మీరేమంటారు రాజేంద్ర గారు? యా, ఐ థింక్ ఎఫ్ అండ్ ఓ చూస్తే కనుక ప్రాబ్లీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో లాంగ్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది అండి. ప్రాబ్లీ ఐ థింక్ రిటైల్ స్పేస్ అంతా షార్ట్ ఉంటే, ఐ థింక్ ఎవరైతే ఎఫ్ఐఎస్ గానీ లేదంటే సీరియస్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. బికాస్ కాల్ ఆప్షన్స్ పొజిషన్ చూస్తే కనుక, సో డెఫినెట్లీ రేపు క్లోజింగ్ అయితే అబోవ్ 84.50 ఆర్ 84 అబోవ్ క్లోజ్ అయ్యేటట్టుంది. బట్ ఈరోజు ఇంట్రాడే చాలా కాషియస్ గా అబ్జర్వ్ చేయాలి మనం. అవర్లీ చార్ట్ చూస్తే కనుక 83.92, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20-22 పాయింట్స్ కింద కనుక ట్రేడ్ అవుట్ మొదలవుతే లాంగ్ పొజిషన్స్ కట్ చేయాలి. బట్ రేపటికి మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ. బెంగళూరు నుంచి నరసింహ గారు, నమస్తే అండి. నరసింహ గారు టీవీ చూస్తున్నారండి, చెప్పండి ఏ స్టాక్ గురించి? మీరు ఏం చేయదలుచుకున్నారు, బై చేయదలుచుకున్నారా, హోల్డ్ చేయదలుచుకున్నారా? యా, ఉన్న స్టాక్ ఉంచండి. ఈ రోజే ఒక న్యూస్ వచ్చింది, నిన్న వాళ్ళు ఒక న్యూస్ ఐటమ్ వేయడం జరిగింది. ఈ క్వార్టర్ అంత ఆశాజనకంగా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి డాలర్ టర్మ్స్ లో కొద్దిగా ఎక్సెసివ్ బిజినెస్ అయితే రాలేదు. ప్లస్ H1B బీసెస్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఫైల్ చేశారు. సో ఎక్స్పెండిచర్ వైజ్ అవన్నీ కూడా యూజువల్లీ అన్ని ఐటీ కంపెనీస్ కి ఫస్ట్ క్వార్టర్ లో ఎక్కువ ఉంటాయండి. సో దీనికి కూడా అదే వర్తిస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. అడిషనల్ గా ఇప్పుడే కొనద్దు, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేబీ అరౌండ్ 600 జోన్ లోకి వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. బట్ పైన కొనవి మాత్రం డెఫినెట్లీ ఉంచండి. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, ఓవర్ ది నెక్స్ట్ 1-2 ఇయర్స్ మీకు డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, తెనాల నుంచి రామలింగేశ్వరరావు గారు, హలో. హలో సార్, నేను ఎస్కార్ట్ 140 లో తీసుకున్నానండి. ఈ రేట్ లో యావరేజ్ చేసుకోమంటారా? యా, బేసికలీ యావరేజ్ ఇక్కడ వద్దండి. ప్రాబ్లీ స్టాక్ కొంచెం రివర్సల్ వచ్చినా కూడా మీకు 100 బాటమ్ అవుట్ అవుతుందని చూసాం. సో ఇది 120 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో లాస్ట్ 5 డేస్ లోనే ఇది 20 రూపీస్ పెరగడం చూసాం స్టాక్. యావరేజ్ అయితే ఇక్కడ వద్దు. ప్రాబ్లీ కొద్ది కరెక్ట్ అయ్యి అరౌండ్ 105-110 వస్తే అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ స్టాక్ కి 200 డే మూవింగ్ యావరేజ్ అనేది 132 దగ్గర ఉంది. సో 132 అబౌవ్ ట్రేడ్ అవుతేనే నెక్స్ట్ హై ఏదైతే ఉందో మేబీ 165-170 వెళ్ళే అవకాశం ఉంది. యావరేజ్ మేబీ ఇక్కడ నుంచి 10% కరెక్షన్ వస్తే డెఫినెట్ గా యావరేజ్ చేయొచ్చు. ఓకే, రావు గారు తెనాల నుంచి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్ గురించి? యా, డెఫినెట్లీ మూడు కూడా ఏషియన్ పెయింట్స్, డాబర్, ఎల్ఎన్టీ మూడు కూడా వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ ఎక్సలెంట్ బ్రాండ్స్ మీరు చూస్ చేసుకున్నారండి. సో మీరు డెఫినెట్లీ కంటిన్యూ టు హోల్డ్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం మీరు ఇటువంటి స్టాక్స్ లో ఏదైనా ఒక 5-7% క్షీణత వస్తే తప్పకుండా సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీ దగ్గర అడిషనల్ మనీ ఉంటే కూడా పెట్టండి. ఓవర్ ది నెక్స్ట్ 1-2 ఇయర్స్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, విజయవాడ నుంచి మహేష్ గారు, నమస్తే అండి. మహేష్ గారు చెప్పండి. ఓకే, 130 పెట్టుకున్నాం సార్. అది హలో చెప్పండి, వింటున్నామండి, చెప్పండి. 230 పెట్టుకున్నాము, అది లాంగ్ టర్మ్. యా, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. ఐ థింక్ ఎల్డర్ ఫార్మాలో మీరు స్వల్పంగా లాస్ ఉన్నా గానీ డెఫినెట్లీ ఐ థింక్ మీరు అందులో నుంచి స్విచ్ ఓవర్ చేయడమే మంచిదండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు అమ్మేశారు. సో కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ వాళ్ళు మేజర్ బిజినెస్ లో మాత్రం ప్రాఫిటబిలిటీ కానివ్వండి, టాప్ లైన్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి మీరు అందులో స్విచ్ ఓవర్ అయ్యి వేరే మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీకి స్విచ్ ఓవర్ అవ్వడం మంచిదండి. ఓకే, అనంతపురం నుంచి నాయుడు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. అమరాజా ఈ రేట్ లో బై చేసుకోవచ్చా మేడం? అమరాజా, అమరరాజా ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. 940-790 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 866. ప్రాబ్లమ్ మీరు 3-6 మంత్స్ వ్యూ తీసుకుంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ కి ఇక్కడ తీసుకోవచ్చు. 866 కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇక్కడ 50% తీసుకుని
మార్కెట్ కరెక్షన్ లో మేబీ 790-800 వస్తే ఇంకో 50% తీసుకోండి. సిక్స్ మంత్స్ మీరు వ్యూ తీసుకుంటే డెఫినెట్ గా ఫోర్ ఫిగర్ టచ్ చేసే అవకాశం ఉంది, మేబీ 1000-1050 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే బాలా గారు, ఇవాళ మార్కెట్లు ఎలా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రేడర్స్ కి ఏం సజెస్ట్ చేస్తారు? యా బేసికలీ కొంచెం మార్కెట్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందండి, ఎందుకంటే వీక్నెస్ ఎక్కువ పొద్దు నుంచి కూడా కనిపించలేదు. స్వల్పంగా చిన్న చిన్న వాలటాలిటీ వచ్చినా గానీ ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది, మార్నింగ్ నుంచి నెగిటివ్ లోకి వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు క్లోజింగ్ కూడా ఐ థింక్ ఇట్ షుడ్ బి ఈవెన్ ప్లస్ ఓన్లీ. సో ట్రేడర్స్ అంటే రాజేందర్ గారు చెప్తారు, బట్ ఐ థింక్ ఇన్వెస్టర్స్ మాత్రం నెక్స్ట్ ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ వస్తే అక్కడ ఎంటర్ కావచ్చు. ఓకే రాజేందర్ గారు, ట్రేడర్స్ కి మీరేం చెప్తారు? యా ప్రాబ్లీ మార్కెట్ రేప్ సెటిల్మెంట్ ప్రకారం కొద్దిగా బుల్లిష్ గానే అనిపిస్తుంది అండి, బట్ స్ట్రిక్ట్లీ 84-92 కింద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెష్ షార్ట్స్ అండ్ లాంగ్స్ రెండు అటెంప్ట్ చేయదు. రేపు సెటిల్మెంట్ అయిపోయినాక ప్రాబ్లీ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్, అప్పుడు వీ కెన్ టేక్ ఫ్రెష్ పొజిషన్స్ డే ఆఫ్టర్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ అండి, ట్రేడర్స్ కాల్స్ కి చాలా చక్కని ఆన్సర్స్ ఇచ్చారు బాలా గారు, రాజేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.